హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు ఏదైతే ఉందో జనవరి 21, 2019 వాయిదా వేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు జరిగిన వాదనలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ఎస్టీస్ని మాత్రమే నియమించాలని చెప్పి ఏదైతే మనకి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, జీవోస్ ఏవైతే ఉన్నాయో, దానిపైన వాడి వేడిగా చర్చ జరిగిందనమాట. సో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంతవరకు వాదనలు వినిపించడం జరిగింది. సో మా తరఫున కూడా మేము జీవోస్ ఉన్నాయి, మేము కూడా కొంతవరకు ఆల్టర్ చేయొచ్చు అని చెప్పి, ప్రాసెస్ అంతా ఆల్టర్ చేయొచ్చు అని చెప్పి. సో మరి ఎంతవరకు అది జడ్జ్ కూడా కన్విన్స్ అవ్వలేకపోయారు. సో దాంట్లో భాగంగానే ముఖ్యంగా మనకి ఏ కేసు అయితే ఏదైతే ఉందో మనకి నిన్న రిజిస్టర్ అయింది కాబట్టి, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి, ఈ యొక్క కొత్త కేసులు రిజిస్టర్ అవ్వడం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కోర్టు ముందు పెట్టాలంటే కొంచెం టైం పడతా ఉంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు కొంతవరకు వాడివేడ చర్చ అయితే జరిగింది. ఈ ఏదైతే గవర్నమెంట్ లాయర్ కూడా కొంతవరకు తోసుకొచ్చే ప్రయత్నం చేశారు, అలాంటి ప్రాసెస్ ఉన్నా కూడా మేము ఆల్టర్ చేయొచ్చు అని చెప్పి అని చెప్పడం జరిగింది అనమాట. కోర్టుకు కూడా వినియోగించడం జరిగింది, కోర్టు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ఆ ఏరియాస్లో కాకుండా మిగతా ఏరియాస్లో మేము ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటామని చెప్పి జడ్జికి చెప్పడం జరిగింది. బట్ జడ్జ్ అల్టిమేట్గా ఏం చేశారంటే, మనకు కొంతవరకు క్లారిటీ ఉండాలి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన అని చెప్పి, ఈ యొక్క రిక్రూట్మెంట్ని ఈ యొక్క కోర్టు కేసుని 21 జనవరి 2019 వాయిదా వేయడం జరిగింది. సో అప్పటి వరకు అభ్యర్థులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. సో మనకు ఈ క్వశ్చన్స్ పైన కానీ, ఇంగ్లీష్ పైన కానీ, లేకపోతే కొంతవరకు ఈ సందిగ్ధ రిజర్వేషన్ పైన కానీ, ఏదైతే సందిగ్ధత ఏదైతే ఉందో గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ అఫిడవిట్స్ అలాంటివి సబ్మిట్ చేసే ఉంటారు. సో అభ్యర్థులు అంటే దీనిపైన కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కొంతవరకు క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది, కోర్టు ముందు పెట్టాల్సి ఉంది. కాబట్టి దానిపైన కూడా మనకు ఈ యొక్క 21 జనవరి 2019 మనకు వాదనలు జరిగే అవకాశం ఉంది. కంప్లీట్గా మనకు ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ కూడా అప్పుడే జరుగుతాయి కాబట్టి మనకు కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు అభ్యర్థులు దయచేసి కొంత సమయాన్ని పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఈట్, స్లీప్, రీడ్, రిపీట్ అనే ఒక పద్ధతిని అడాప్ట్ చేసుకొని మీరు ఎట్లాగో మీరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ వచ్చినా కూడా మీరు హయ్యర్ పొజిషన్స్కి ఏం చేస్తారు కాబట్టి, అప్పటి వరకు మీరు వచ్చిందనుకొని మీరు హయ్యర్ పొజిషన్స్కి ఏవైతే దూరదృష్టితో మీరు ఆలోచన పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కండి. ఎందుకంటే పవర్ఫుల్ పీపుల్ విల్ బీ ఇన్ పవర్ఫుల్ పొజిషన్ అండి. ఎందుకంటే మీకు మీ లోపల ఒక పవర్ ఉంది, మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి నేను ఆశావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.